భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరుగూరు స్థానిక బస్ డిపోలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును తెలంగాణ గవర్నర్పై విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం మరుగూరు ఆర్టీసీ కార్మికులు చేశారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించిన బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాగా ఆ బిల్లును తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆ బిల్లును పెండింగ్ లో పెట్టడంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తమ ఇబ్బందులు తాము ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం తెలంగాణ గవర్నర్ తమిళిసైకి బీజేపీకి ఇష్టం లేదు के ये भिल्लू आपारनी आरटीसी कार्मिकुलु आग्रहिस्तुन्नारु. కలవకుంట చంద్రశేఖర్ గారు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ తీర్మానం ఆమోదించి ఆర్టీసీ విలీనం కార్యక్రమాన్ని బిల్లు పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లును గవర్నర్ గారు పంపించడం జరిగింది. గవర్నర్ గారు ఆ బిల్లును వ్యతిరేకించి మమ్మల్ందర్నీ ఇబ్బంది గురి చేస్తున్నారు. వెంటనే గవర్నర్ గారు బిల్లును పాస్ చేసి కార్మికులందర్నీ ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియను మొదలుపెట్టాలని చెప్పేసని నేను నిరసన తెలియజేస్తున్నాం. కలవకుంట చంద్రశేఖర్ గారు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ తీర్మానం ఆమోదించి ఆర్టీసీ విలీనం కార్యక్రమాన్ని బిల్లు పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లును గవర్నర్ గారు పంపించడం జరిగింది. గవర్నర్ గారు ఆ బిల్లును వ్యతిరేకించి మమ్మల్ందర్నీ ఇబ్బందికి గురి చేస్తున్నారు. వెంటనే గవర్నర్ గారు బిల్లును పాస్ చేసి కార్మికులందర్నీ ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియను మొదలుపెట్టాలని చెప్పేసని నేను నిరసన తెలియజేస్తున్నాం. కలవకుంట చంద్రశేఖర్ గారు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ తీర్మానం ఆమోదించి ఆర్టీసీ విలీనం కార్యక్రమాన్ని బిల్లు పాస్ చేయడం జరిగింది.